हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। चूँ विष्णु स्टे होम बी सेफ चेस्ट क्लिप नेता मम्मी अंजी चुना चुना चूँ सैनिटाइजर इला रासकोवाली मे वीडियो शूटे मेम चाहा मम्मी अच्छी चुना मीत ऐड चूपा चूपना फ्रेंड्स चूँ चिंलू अर्थम हो मन की वायरस अने डिजनी हैंड वॉश चेसुकोवाली अनि चेप्तुन्नाडु अला बागा क्लीन चेसुकोवाली बी सेफ स्टे होम अनि चेप्पि स्मेल चूस्तुन्नाडु बागुंदी मम्मी अनि फ्रेंड्स दानिकन्नाम फस्ट टाइम एवरैना ना चैनल चूस्तुंटे प्लीज सब्सक्राइब चेसुकोंडी पक्कन बेल ऐकान वस्तुंदी दानि प्रेस चेसारंटे एलांटि वीडियोस पेट्टिना नोटिफिकेशन्स वस्तायि इक्कड कोन्नि क्लिप्स अनेदि दिगिनारु స్టిక్కర్స్ పెట్టుకొని దిగినాడు చూడండి ఎలా దిగుతున్నా ఎలా దిగాడు చూడండి మాకు కూడా చూడండి ఎలా పెట్టాడు ఇది జస్ట్ ఊరికే ఫన్నీ వ్లాగ్ ఫ్రెండ్స్ అంతే జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు ఒకటే విధంగా కాకుండా డిఫరెంట్గా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఇక్కడ అమ్మ అక్షయ తృతీయ రోజు దేవునికి పూజ చేసిందన్నమాట నేను ఏం కొన్నాను అనేది కూడా నేను తర్వాత వ్లాగ్లో మీకు షేర్ చేస్తాను అక్షయ తృతీయ రోజు గోల్డ్ పెట్టుకొని చేస్తాం కదా అది నేను ఏం కొన్నాను అనేది నేను తర్వాత మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్లో చేస్తాను ఫ్రెండ్స్ నాకు టైం కుదరడం లేదన్నమాట ఇక్కడ విష్ణు అన్ని శ్లోకాలన్నీ చెప్తాడనమాట కొన్ని శ్లోకాలన్నీ అయితే నేర్పించాము అవన్నీ చెప్తాడు మా మమ్మీ నేర్పించింది అవన్నీ చెప్తాడు ఆ రోజు అమ్మ పూజ చేసింది అది మరి ఆ రోజు విష్ణు అక్షయ రోజు బర్త్డే అని చెప్పి కూడా ఆ రోజు స్పెషల్ చేసిందనమాట భక్షాలు చిత్రాన్నం వడ పాయసం అలా చేసిందనమాట చూడండి ఎంత అడుక్కోవాలన్నమాట రా దేవుని మొక్కుందిరా అని చెప్పి ఆడుకుంటున్నాడనమాట పిలుచుకొని వచ్చి మళ్ళీ అమ్మ దేవుని కాడ మొక్కిచ్చింది ఫ్రెండ్స్ మీరు ఎంతమంది అక్షయతృతీయ అలా గోల్డ్ కొన్నారు మీకు ఇట్లాంటి సెంటిమెంట్స్ ఏమైనా ఉన్నాయా మేమైతే అక్షయతృతీయ రోజు కంపల్సరీగా కొంటాం ఫ్రెండ్స్ ఈసారి లాక్డౌన్ వలన ఎట్లా అబ్బా అనుకుంటుంటే దానికి ముందరనే మేము జనవరిలోనే మేము కొన్నామన్నమాట తీసి పెట్టుకున్నాం ఎందుకు నచ్చింది చైన్ నచ్చింది నాకు నేను తీసి పెట్టుకున్నాను ఇంకా అదే యూజ్ వచ్చిందనమాట నేను ఎందుకని నేను గోల్డ్ కూడా నేను కన్నులకు తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చుకొని ఇంకా అదే గోల్డ్ మేము దేవునికి పెట్టేసినాం ఇక్కడ ఇంకా బయట వీడియో షూట్ జరుగుతుంది విష్ణుకి స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ ఫంక్షన్కి ఫొటోస్ కావాలి అని చెప్పి మేడం వాళ్ళు చెప్పినారనమాట క్యాప్ ప్లస్ చేతిలో అట్లా పెట్టుకొని ఉండాలని చెప్పినారు ఆ రోజు మే 2nd రోజు విష్ణు బర్త్డే అనమాట ఇంట్లో నేనే హనీ కేక్ చేశాను పక్కన పిల్లల్ని మాత్రమే వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకున్నారనమాట పక్క పక్కనే ఉంటారు ఫ్రెండ్స్ దూరం కాదు పక్క పక్కనే ఉంటారు కర్నూలులో వాళ్ళకి హనీ కేక్ అయితే సూపర్గా ఉంది ఇది కిరణ్ క్రియేషన్స్లో ఎలా తయారు చేయాలనేది చూడండి ఈజీ స్టెప్స్ అనమాట అచ్చంగా బేకరీలో తిన్నమారిగానే ఉంటుంది చాలా ఎమ్మెగా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా చెక్ చేయండి ఇంకా మీకు వెరైటీ కేక్స్ ఏమైనా కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో అడగండి ఈ లాక్డౌన్లో పిల్లలు బర్త్డేస్ వస్తున్నాయి ఫంక్షన్స్ మ్యారేజెస్ కూడా వస్తున్నాయి కదా అందరూ ఉంటాయి ఇంట్లోనే హ్యాపీగా మనము చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇలా కేక్ అంతా చేసి క్యాండిల్స్ లేవబ్బా అనుకుంటుంటే ఎదురింటి అమ్మాయి మా కాడ ఉన్నాయక్క అని చెప్పి తీసుకొచ్చింది ఇంకా వాడు విష్ణు అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎగ్జైట్మెంట్ అంటే అంత ఎగ్జైట్మెంట్ అనమాట పాపం వాటికి లాస్ట్లో డ్రెస్ కూడా లేకపోతే లాస్ట్ కెట్లో ఒకట్లా దొరికింది మా ఇంటి దగ్గరనే అమ్ముతున్నారు అంటే మేము వెళ్ళలేదు జస్ట్ ఊరికే 2 పీసులు పంపించింది ఇంకా ఉండేట ఆ 2 పీసెసే మేము తీసేసుకున్నాం మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదన్నమాట చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు పిల్లలు అంతే కదా ఫ్రెండ్స్ యాక్చువల్గా అంటే మేము గ్రాండ్గా పాట చేసుకుంటాం అనమాట మా అక్క మా బావ మేము అందరం కలిసి చేసుకుంటాము ఈసారి వాళ్ళ అక్క కూడా రాలేదు ఇంకా క్యాండిల్స్ అన్నీ ఊపేశారు ఇంకా అందరూ వేస్తున్నారనమాట ఇంకా నన్ను వచ్చి కేక్ కోయమని చెప్పినారు ఇంకా నిన్ను వచ్చి కేక్ కోపించానమాట ఆ రోజే స్కూల్ నుంచి కూడా ఫోన్స్ వచ్చినాయన్నమాట ఫ్రెండ్స్ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా మీ పిల్లలు కూడా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయా మా బాబుకి అయితే జరుగుతున్నాయన్నమాట ఇంకా ఆ రోజు గ్రాడ్యుయేషన్ ఫస్ట్ క్లాస్కి ప్రమోషన్ అవుతున్నాను నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ప్రీవియస్లో రాసిన ఎగ్జామ్స్ తర్వాత వాళ్ళకి లాక్డౌన్ అనేది వచ్చింది ఆ పేపర్స్ పరకంగా ఫస్ట్ క్లాస్కి ప్రమోషన్ అయినాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ఏ ప్లేస్ వచ్చిందని మేడం ఫోన్ చేశారనమాట నారాయణ గ్రూప్స్ వాళ్ళు ఆ రోజు పేరెంట్స్ మీటింగ్ ఆన్లైన్లోనే పెట్టారు
ఇంకా ఆ రోజు విష్ణు మేడం నా బర్త్డే అని చెప్పినారు అనమాట. వాడికి పెద్ద సర్ప్రైజ్ ఫ్రెండ్స్ ఇది, వాడు జీవితంలో మర్చిపోలేని బర్త్డే అనమాట. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ స్కూల్ నారాయణ స్కూల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మొత్తం మంది విష్ణుకి హ్యాపీ బర్త్డే అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్తో టీచర్స్ అందరు క్లాప్స్ కొట్టి ఆన్లైన్ దాంట్లోనే వాళ్ళందరూ విషెస్ చెప్పినారనమాట. వీళ్ళే విష్ణు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గరే ఉంటారనమాట వీళ్ళు. ఇంకా మా నాన్నకి ముద్దు పెట్టి లేసినామంటే డాడీకి హెల్త్ బాగాలేదన్నారనమాట. ఇంకా తర్వాత మా చేత్తోనే మాకి వాళ్ళు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కూడా తయారు చేయించినారు పిల్లలతో. యాక్చువల్గా అంటే స్కూల్లో మెడల్స్ ఇచ్చి చేస్తారనమాట. ఇక్కడ చూడండి, పిల్క వేసుకున్నాడు, కటింగ్ చేస్తాను నెక్స్ట్ డే అన్నాక పక్కన పిల్లోనికి పిల్క వేసితే నాకు కావాలని చెప్పి పిల్క వేసుకున్నాను అనమాట. చాలా ముద్దుగున్నాడని ముద్దు పెట్టుకుంటున్నాను. ఇంకా కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. యాక్చువల్గా అంటే వాళ్ళందరూ ఇది చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా ఏమంటే ఇంకా మేము ఆ రోజు గ్రాడ్యుయేషన్ డే రోజే బర్త్డే కూడా ఉండింది, కొంచెం హడావిడి అయిపోయింది అనమాట. హనీ కేక్ మాత్రం ఫ్రెండ్స్ సూపర్గా వచ్చింది, అసలు చాలా బాగా వచ్చింది. ఒక 15 మినిట్స్ ఉన్నామంటే మనం హనీ కేక్ మనమే ఇంట్లో ఒక హాఫ్ అన్ అవర్లోనే మనం హనీ కేక్ మనమే తయారు చేసుకోవచ్చు. అంత ఈజీగా తయారన్నమాట, కష్టపడే అవసరమే లేదు, ఓవెన్ కూడా అవసరం లేదన్నమాట. చూడండి, సరిగా కూర్చో ఫొటోస్ తీస్తామంటే అట్లా సిగ్గుపడుతున్నాడు. మీరందరూ సేఫ్గానే ఇంట్లో ఉంటున్నారు కదా ఫ్రెండ్స్, బయటకి ఎక్కడికి వెళ్ళట్లా, అవసరమైతేనే బయటికి వెళ్ళండి, లేకుంటే లేదన్నమాట. ఇంకా లైట్లు ఆఫ్ చేశారు, ఇక్కడ లైట్లు ఆఫ్ చేసి కేక్ కోస్తున్నారనమాట. ఇంకా అప్పటికప్పుడుకి చేసినాం ఫ్రెండ్స్, ఇంకా ఏడుస్తున్నాడు అని చెప్పి అప్పటికప్పుడు చేసేసామన్నమాట. ఈ క్లిప్ మళ్ళీ యాడ్ అయింది ఫ్రెండ్స్, సారీ. ఇది మే 2nd వ్లాగ్ ఫ్రెండ్స్, కొంచెం లేట్గా పెడుతున్నాను. చాలా ఎగ్జైట్మెంట్ అయినాడు, కేక్ అయితే చాలా బాగుంది మమ్మీ అన్నారు, అందరు కూడా అన్నారనమాట. ఇంకా నేను మే 13th ఇంకా ఇద్దరికి కేక్ చేసి ఇవ్వాలి. ఈ మంత్లో నేను ఈ లాక్డౌన్ పీరియడ్లో మొత్తం కలిపి 4 కేక్స్ చేస్తున్నాను అనమాట. పిల్లలు కదా ఫ్రెండ్స్, బర్త్డేకి దానిలో కేక్స్ కావాలంటే ఇంకా మనం వాళ్ళకి ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్లో కేక్స్ తయారీ లేదు కదా అని అడిగారనమాట. అడిగితే వాళ్ళకి చేసిచ్చాను. ఇంకా వాళ్ళ డాడీ కూడా కేక్ పెడుతున్నాడు, ఇంకా వాళ్ళ పిన్ని పెడుతుంది. వాళ్ళ పిన్ని చూడండి, నాకు పెట్టు అని చెప్పి వాడితే కేక్ వదిలేయడం లేదు అనమాట. వాళ్ళ పిన్ని చూడండి ఎలా ముద్దు పెట్టుకుంటుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కొన్ని ఫోటో షూట్స్ అనమాట. చూడండి, కటింగ్ ముందు అనమాట. ఇంకా తర్వాత ఇంకా సండే మేము చికెన్ చీజ్ బాల్స్ చేసుకున్నాము. ఈ రెసిపీ కూడా తన ఛానల్లో వస్తుంది చూడండి, కిరణ్ క్రియేషన్స్ అని. నాన్ వెజ్ తినని పిల్లలకి ఇలా చేసి పెట్టచ్చు, ఆలు అయినా మనం ఇలా చేసి పెట్టచ్చు, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత ఎమ్మిగా ఉందంటే అంత ఎమ్మిగా ఉంది, చాలా ఎమ్మిగా ఉంది. చూడండి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి మెల్ట్ అయ్యి అలా వస్తుంది అనమాట. ఇది హోమ్ మేడ్ సాస్, నేను చేసినదే. ఇది కూడా మనకి ఛానల్లో ఉంది చూడండి, విష్ణుకి పెడుతున్నాను. ఎలా ఉంది అంటే సూపర్ ఉంది అంటున్నాడు. ఇంకా బర్త్డే అయిపోయింది కదా అని చెప్పి నెక్స్ట్ డే ఇంకా నేను మనకి కటింగ్ చేసేసినాను ఫ్రెండ్స్. ఇంట్లోనే నేనే చేసినాను, అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎలా చేయాలో బాయ్స్కి కటింగ్ అని. అంతే ఫ్రెండ్స్, ఇది చిన్న వ్లాగ్ మీతో షేర్ చేసుకుందామని షేర్ చేస్తున్నా. నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా ఉందని కూడా చేయండి. అలాగే ఇంకొక వీడియో షూట్ చేశానన్నమాట, దానికి మేకప్ అవుతుండే ఇది కూడా చూపిస్తున్నాను, కళ్ళు మాత్రమే చేసి పెట్టాను. అంతే ఫ్రెండ్స్, ఓకే బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్,